ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అసలు విజయదశమి అంటే ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది, ఆ రోజు చేయాల్సిన పూజా కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. అధర్మంపై మతం సాధించిన విజయంగా దసరా జరుపుకుంటారు, అందుకే దీనిని విజయదశమి అంటారు. విజయదశమి అహంకారి రావణుని పతనాన్ని సూచిస్తుంది. రావణుడు వధించినప్పటి నుండి అసత్యంపై సత్యం సాధించిన ఆనందంలో ఈ పండుగను జరుపుకుంటారు. రావణుడితో పాటు రాముడు ఈ రోజున మహిషాసురుడిపై విజయం సాధించాడు, అతని దుర్గతుల నుండి దేవతలను విడిపించాడు. కామం, కోపం, అనుబంధం, దురాశ, వస్తువు, అహంకారం, హింస వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు విజయదశమి పండుగ స్ఫూర్తినిస్తుంది. అధర్మంపై మతం సాధించిన విజయంగా దసరా జరుపుకుంటారు, అందుకే దీనిని విజయదశమి అంటారు. విజయదశమి అహంకారి రావణుని పతనాన్ని సూచిస్తుంది. రావణుడు వధించినప్పటి నుండి అసత్యంపై సత్యం సాధించిన ఆనందంలో ఈ పండుగను జరుపుకుంటారు. రావణుడితో పాటు రాముడు ఈ రోజున మహిషాసురునిపై విజయం సాధించాడు, అతని దుర్గతుల నుండి దేవతలను విడిపించాడు. కామం, కోపం, అనుబంధం, దురాశ, వస్తువు, అహంకారం, హింస వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు విజయదశమి పండుగ స్ఫూర్తినిస్తుంది. దసరా రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేసిన తరువాత శ్రీరాముడు, మాత సీత, హనుమంతుణ్ణి పూజించాలి. విజయదశమి నాడు ఆవు పేడతో 10 బంతులు తయారు చేసి దానిపైన బార్లీ గింజలు వేస్తారు. ఈ బంతులు అహంకారం, దురాశ, కోపం మొదలైన వాటికి చిహ్నంగా పరిగణించబడతాయి. రామునిని పూజించిన తర్వాత ఈ బంతులు కాల్చేయాలి. ఈ విధంగా పూజించడం ద్వారా వ్యక్తి తన మనసుతో ఈ అరిష్టాలను కాల్చివేసి విజయం సాధిస్తాడని నమ్ముతారు. మన ప్రాచీన ఋషి పుంగవులు ఏ పేరు పెట్టినా అందులో గమనించాల్సిన అనేక రహస్యాలున్నాయి. అక్షరాల్లో, పదాల్లో, పదాలు విరుపుల్లో ఏదో ఒక అర్థం ఉండనే ఉంటుంది. వాటిని తెలుసుకున్న పక్షంలో పండుగలలో దాగిన గొప్పతనం అర్థమై పది కాలాల పాటు మనం ఈ పండుగ సాంప్రదాయాన్ని కొనసాగించగలుగుతాం. మన ముందు తరం వాళ్ళకి కూడా అందజేయగలిగిన వాళ్ళం కూడా అవుతాం. ఈ దృష్టితో చూస్తే ఈ పండుగ పేరు జయదశమి కాదు, విజయదశమి. పైగా విజయదశమి అంటే ఏంటి, 10 రోజుల పాటు సాగే పండుగ అంటే ఇది. మంచిదే, 10 రోజుల పాటు ఎందుకు సాగాలి? సరే, 10 రోజుల పాటు పండుగ చేసుకోకుండా 10వ రోజునే ఎందుకు పండుగ చేసుకోవాలి? ఈ 10 రోజుల్లోనూ మరి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి పూజ, దుర్గాష్టమి రోజున దుర్గా పూజ కూడా ఉంటూ ఉంటే విజయం మాత్రం 10వ రోజునే వచ్చిందంటూ విజయదశమి నాడే విశేష పూజని ఉదయం సాయంకాలాల్లో చేస్తారా? ఎందుకని ఇలా ఎంతగా ఆలోచించడం మొదలు పెడితే అంత ఆశ్చర్యంగానే ఉంటుంది కదూ. అందుకే ఇంకా లోపలికి వెళ్ళి ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. కేవలం మనకున్న అంగబలంతో, అర్ధబలంతో ఎదుటివారి మీదకు వెళ్ళి గెలుపును సాధించగలిగితే, అంటే గెలిస్తే దాన్ని జయం అనాలంటుంది శాస్త్రం. ఇలా సాధించిన జయం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదట. ఇది నిజం కాబట్టే ఈ యుద్ధంలో గెలుపుని సాధించిన రాజు పైసారి యుద్ధంలో గెలుపుని సాధించని సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి మనకు. అశాశ్వతమైన గెలుపుని జయం అనాలంటుంది ధర్మశాస్త్రం. అదే మరి విజయమైతే అది సంపూర్ణ శాశ్వతం కూడా. జయానికి విజయానికి మధ్య ఉండే తేడా అనేది అంగబలాన్ని, అర్ధబలాన్ని మరింతగా సమీకరించుకున్న కారణం వచ్చేది కాదు. జయం అంటే మనుష్య శక్తితో సాధించుకునేది. అయితే విజయం అనేది మనకి రాబోతున్న గెలుపునికి భగవంతుడు అనుగ్రహం తోడైతే లభించేది అవుతుంది. మనకి కావలసిన అన్ని శక్తులు ఉన్నా భగవంతుడి అనుగ్రహం లేని పక్షంలో మనకి కలిగే గెలుపు సంపూర్ణం, శాశ్వతం కానే కాదు. ఇది నిజం కాబట్టే అర్జునుడికి ఉన్న పేర్లలో ఒకటి విజయుడు అనేది. అంటే ఎల్లకాలము అతను భగవంతుడి అనుగ్రహం ఉంటూనే ఉంటుంది సుమా అని తెలియచెప్పడం అన్నమాట. ఆ కారణంగానే అర్జునుడి కన్నా గొప్పవాళ్ళైన ఏకలవ్యుడు, కర్ణుడు కూడా అతన్ని గెలవలేకపోయారు. పైగా ఏవేవో కారణాల వల్ల ఓడిపోయారు కూడా. మళ్ళీ ఇదే అర్జునుడికి భగవంతుడు అనుగ్రహం అనేది ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడి వెళ్ళినప్పుడు ఉండే వీలే లేకపోయింది. ఆ కారణంగానే అంతఃపుర కాంతలందరికీ రక్షణగా ఉంటూ ఆ స్త్రీలను తెస్తున్న సందర్భంలో దోవలు కొట్టే వాళ్ళంతా అర్జునుని మీద తిరగబడి అర్జునుని కావని బద్దలతో మోదారు. అంటే ఏమన్నమాట, కృష్ణుడు ఉన్నంతకాలమే అర్జునునికి ఆ శక్తి ఉండి విజయుడయ్యాడు. ఆయన గతించాక అర్జునుడు కేవలం పాత్రునిగానే మిగిలిపోయాడు.
కాబట్టి జయమంటే గెలుపు, విజయమంటే భగవంతుని కృప అనుగ్రహాలు కారణంగా లభించిన గెలుపని అర్థమన్నమాట. అందుకే సాంప్రదాయం తెలిసిన ఎవరికైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నామంటూ చెప్పి పాదాభి వందనాన్ని చేస్తే జయోస్తు అన్నారు, విజయోస్తు అని ఆశీర్వదిస్తారు. నీకు గెలుపు లభించుగాక, దానికి పరమేశ్వరుని అనుగ్రహం ఉండుగాక, ఆ కారణంగా నీది శాశ్వతమైన గెలుపుగా మారుగాక అని దాని అర్థమన్నమాట. తనంత తానుగా ఆ అమ్మే ఓ దేవత అవుతుంటే మళ్ళీ ఆమెకు గెలుపు కోసం మరో దేవతానుగ్రహం కావాలా? అప్పుడే కదా అమ్మ జయం విజయం అవుతుంది. ఇదేమిటబ్బా అని మనకు అనిపిస్తుంది. రాక్షసులు, దేవతలు అనే ఇద్దరు ఆయా స్థానాల్ని పొందింది కేవలం తమకి తాముగా ఆచరించిన తపస్సు వలనే, అంటే సాధించిన తపశ్శక్తి కారణంగానే. ఈ నేపథ్యంలో రాక్షసులు ఎక్కడ దేవతల్ని జయించలేమా అనే దృష్టితో మరింత తపస్సును చేశారు. వాళ్ళు ఎంత స్థాయి తపస్సు చేశారంటే తనొక్కతే గాని వెళ్ళి యుద్ధానికంటూ దిగితే చాలనంత. దాంతో ఆమె గణపతి నుండి పాశాన్ని, కుమారస్వామి నుండి శక్తి ఆయుధాన్ని, తన భర్త శంకరుని వద్ద నుంచి శూలాన్ని, శ్రీ మహావిష్ణువు నుంచి చక్రాన్ని, ఇలా అన్నిటినీ ధరించి ఆమె రోజుకో రాక్షసుని చొప్పున వధించుకుంటూ వచ్చి 9 మంది రాక్షసులను వధించాక 10వ రోజున 10వ రాక్షసుడైన మహిషాసురుని వధించింది. ఇలా 9 దాటి 10 వద్ద కాబట్టి విజయాన్ని సాధించిన 10వ రోజు కాబట్టి విజయదశమి అయ్యింది. వ్యక్తి శరీరం కూడా బాల్యం, బుద్ధిబలం, శరీర బలం, కంటి బలం తగ్గడం, శుక్రశక్తి తగ్గడం, రక్తం తగ్గడం, మానసిక ధైర్యం తగ్గడం, శరీరం స్పర్శని, కళ్ళు చూపుని, చెవులు వినికిడిని, ముక్కు వాసనని, నాలుక రుచిని కోల్పోతుంది ప్రతి పదేళ్లకి. కేవలం ఓటమి అనేదే లేకపోవడం కాదు, పవిత్రత కూడా ఏమాత్రము చెడకపోవడం ఉంటుంది. ఈ విజయదశమి రోజున అమ్మవారు ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టు నీడను ఉంటుంది. జమ్మి చెట్టునే సంస్కృతంలో సామి అంటారు. లోకంలో ఎక్కడైనా అపవిత్రత అనేది ఉండే చోటుగా శ్మశానాన్ని చెప్తారు ఎవరైనా. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే జమ్మి చెట్టు అమ్మవారు ఈ విజయదశమి రోజున ఎక్కడ ఏ ప్రదేశం ఉంటారో అది అపరిచిత స్థలం. ఆ జమ్మి చెట్టు మాత్రమే శ్మశాన స్థలాన్ని కూడా పవిత్రకరించగల శక్తి కలది. విజయదశమి విశిష్టతను తెలుసుకున్నాం కదా. మరొక కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళా మీ ముందుంటాం. అంతవరకు సెలవు. మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.